జైలుకు వెళ్లబోతున్న జగన్. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న తన దండుపాలెం బ్యాచ్ సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. జగన్ మాటలన్నీ విన్నాక అసలు జగన్ది నోరా లేక చెత్తకుండినా అనే సందేహం ఎవరికైనా సరే వచ్చి తీరుతుంది. నోరు తెరిచిన దగ్గర నుంచి అబద్ధాలే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, నోటికొచ్చిన అబద్ధాలు, విన్నవాళ్ళు చీ అని ఊస్తారని కూడా సిగ్గుపడని అబద్ధాలు. ఈ వీరుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రం రామరాజ్యంలా ఉందట. ఈయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోగానే రావణ కాష్టంలా మారిపోయిందట. కేవలం వైసీపీకి ఓటు వేసినందుకే దాడులు చేస్తున్నారట. పిన్నెల్లికి సంబంధం లేకపోయినా అతని మీద హత్యాయత్నం కేసు పెట్టారట. ఎన్నికల సందర్భంగా అక్రమాలను చూసి భరించలేక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టాడట. ఇందులో రామకృష్ణారెడ్డి తప్పేమీ లేదని అర్థం చేసుకున్న కోర్టులు కూడా బెయిలిచ్చాయట. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శాంతిదూత పిన్నెల్లిని అన్యాయంగా అరెస్ట్ చేశారట. ఎందుకు ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేని రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తా ఉన్నాడనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పడగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈ రోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో. అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ బెయిల్ కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేసినానంటే ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందాయా? ఎవడైనా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగ్ ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు. తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఈరోజు ఒక్క రామకృష్ణారెడ్డి ఒక పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాను ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ వారిని హింసించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడట. చంద్రబాబు న్యాయంగా ధర్మంగా పాలన చెయ్యాలని ఈ శుద్ధపూస సలహాల మీద సలహాలు ఇచ్చారు. ఇదే ధోరణి కొనసాగితే మర్యాదగా ఉండదని చంద్రబాబును హెచ్చరించారు. నిజంగా ఈ జగన్ ని అందరూ సైకో అని ఎందుకు అంటారో నెల్లూరు జైలు దగ్గర జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. మనిషి ముఖంలో ద్వేషం, క్రూరత్వం, సిగ్గులేనితనం, తాను చెప్పిందే వేదం అనుకునే మూర్ఖత్వం, దేనికైనా తెగించిన తనం, నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా అడిగేది ఎవరనే ధీమ, మై గాడ్, ఇలాంటి మనిషిని 5 ఏళ్లు భరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హ్యాట్స్ ఆఫ్. జగన్ తన ద్వేషమంతా మీడియా ముందు వెళ్ళగక్కి తన మనసులో ఉన్న విషయానంతా మీడియా మైక్ల ముందు వాంతి చేసుకుని చివరిలో ప్రజలు అంటున్నారు అని ఈ దరిద్రాన్నంతా ప్రజల అకౌంట్లో వేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమ చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసాం, మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు.
జగన్ మైకుల ముందు ఈ దిక్కుమాలిన వాగుడు వాగుతూ ఉంటే ఆయన వెనుక అటు ఇటు దేవ్యం ముఖాలతో విలన్ వెనుక ఉండే ఎస్ బాస్ క్యారెక్టర్ల టైప్ లో అంబాటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ మైకుల మీద జగన్ వాంతి చేసుకోవడం అయిపోయిన వెంటనే మీడియా వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఈ మహానటుడు విన్నట్టు యాక్టింగ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జగన్ సార్ కి మీడియా ముందు నిల్చుకొని అడ్డమైన వాగుడు వాగడం తెలుసుగాని మీడియా వాళ్ళు అడిగిన ఒక్కో ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పే దమ్ము లేదు.